మాకు కార్యకర్తలే దేవుళ్ళు మా కార్యకర్తలే దైవము మా కార్యకర్తలే అంటూ ప్రతి సభలో ప్రతి వేదిక మీదగా మాట్లాడుతూ ఇయాల పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే ఆఖరికి పక్క పార్టీ నుంచి తెచ్చుకుంటే తప్ప దిక్కులేని పరిస్థితిలో మనకు మల్కాజ్ గిరి చూసినాం నానా బీభత్సం క్రియేట్ చేసి పాపం మల్లారెడ్డి కుటుంబం నుంచి మేము పోటీ చేయమనే స్థాయికి తీసుకొచ్చు అక్కడి నుంచి ఎవరికి ఇస్తున్నారు అల్లు అర్జున్ మామకి ఆయన ఇక్కడి నుంచి తీసుకున్న వాళ్ళే చేవేలో ఉంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్న పట్నం మహేందర్ పట్నం సుంతారెడ్డికి సో మనకి ఇక్కడ సికింద్రాబాద్ తీసుకుంటే బొంతురావు బొందురావు అంటే ఇట్లా చూసుకుంటే మేజర్ ఆఫ్ ది ప్యాక్ట్ ఎంపీ సీట్ లో ఇక్కడే మరి మీ కష్టపడ్డ కార్యకర్తలు ఎక్కడ పోయరు మీ కష్టపడ్డ లీడర్లు ఎక్కడ పోయరు మిమ్మల్ని భుజాన మోసిన మనుషులు ఎక్కడ పోయరు ఇది కాదని పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకొని ఇస్తున్న వైనాన్ని ఏ రకంగా చూడవచ్చు మీదనే ఆధారపడ్డారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే ఎవరినైతే నాయకులను తయారు చేసిందో ఆ నాయకులనే ఇప్పుడు వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు ఎంపీ సీట్లు ఇప్పుడు ఇచ్చింది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఉన్న కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చిందా కేసీఆర్ గారు చూడండి సుమన్ ఎవరు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరు గ్యాదర్ కిషోర్ ఎవరు వీళ్ళందరూ ఉద్యమకారులు కాదా ఉద్యమకారులను పైకి తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవులను ఎంపీ పదవులను ఇచ్చి వాళ్ళని సత్కరించింది కేసీఆర్ గారి గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వము ఇప్పుడు ఉద్యమ నేపథ్యం ఉండదు ఒక పార్టీని తుంగలతో ఒక హక్కులను ఒక పార్టీని ఒక విలువలను బురదలో వేసేసి వేరే పార్టీలకు పోయిన వాళ్ళను ఇప్పుడు వాళ్ళ పార్టీలకు పోయిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు మా పార్టీ మీదనే ఆధారపడుతున్నారు ఏదైనా కూడా మహిళలుగా గా అంటే చాలా మంది మిమ్మల్ని చూసి ముందుకొస్తున్నారు కదా చాలా మంది అంటే చాలా తర్వాత నాకు చూస్తుంటే అర్థమవుతుంది అంటే మీరు ఒక వాళ్ళకు రోల్ మోడల్గా కనబడుతున్నట్టున్నారు అంటే సమస్యల మీద మాట్లాడుతూ ఒక మాటకి ఎక్కడ కూడా చంకకుండా వెనకడుగు వేయకుండా మాట్లాడుతున్న వైనం చూస్తుంటే మీకు పార్టీ నుంచి ఇటు కవిత దగ్గర నుంచి కావచ్చు రామన్న దగ్గర నుంచి కావచ్చు ఎప్పుడన్నా మీకు ఏమైనా అప్రిషియేషన్స్ కానీ గోహెడ్ అన్న మాటలు కానీ మీకు ఏమైనా ఉందా సపోర్ట్ ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిగినాయి కదా హరీష్ అన్న బయటికి రాగానే ఒక్క పావని కాదు వంద మంది కార్యకర్తలతోటి సమానం నువ్వు గోహెడ్ బిడ్డ వీఆర్ ఆల్వేస్ విత్ యూ అని చెప్పిన ఆ మాట నేను నైట్ అంతా నిద్రపోలేదు అసలు నా నేను లేకుండా ఆ ప్రిమిసెస్ లో నేను లేను ది కాన్స్టిటెన్సీది జరగొచ్చు మీటింగ్ నాకు దాంట్లో నుంచి వందల కాల్స్ కార్యకర్తలు అందరూ ఫోన్ చేసి మీ వీడియోనే ప్లే చేస్తున్నారు పోచారం రెడ్డి గారు మీ వీడియోనే వినిపిస్తున్నారు ఇక్కడ అని చెప్పంగానే నాకు పట్టరాని ఆనందం అప్పటికే నేను కవిత దగ్గర ఉంటున్నా ఆ రోజు తెలంగాణ భవన్ పోయినాక పోయాక అన్న అట్లా అన్నారు రామన్న బయటకు వచ్చి చాలా అప్రిషియేట్ చేసిండు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను కష్టపడుతున్నా పని చేస్తున్నా అప్రిషియేషన్స్ ఎప్పటికి దక్కుతాయి గది ఒక్కటే నాకు సో అలాగే మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు కావచ్చు కొంతమంది మీకు సవాళ్ళు లేకపోతే తిట్టుడు ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా అవును ఈ మధ్యలోనే ఒక డెబ్యూట్ లో పాల్గొన్నప్పుడు కాల్వ సుజాత నన్ను దొరసాని అని సంబోధించింది బానిసదానా అని సంబోధించింది అసలు నీకు ఏ ఏ పదవి ఉన్నదని నిన్ను డెబిట్లకు తీసుకుంటున్నారు అనేసి అన్నది ఆమెకు నేను ఒకటే సమాధానం చెప్పినా పదవి వచ్చినా రాకపోయినా కొట్లాడే తత్వం నాది పదవి ఇస్తేనే కొట్లాడతా అనే తత్వం నాది కాదు పదవి ఉంటేనే నేను మాట్లాడుతా అనే తత్వం నాది కాదు ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా కొట్లాడితేనే ఉంటా ఆమె పదవి ఇయకపోతే ఏడ్చినట్టు కాదు నాది దుర చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ని తీసుకొచ్చారు ఎంతమందిని మందిని దుర సంబోధిస్తారో చూసుకుందాం తొరసానులని బానిసలు అంటే బిఆర్ఎస్ లో ఉంటే బానిసలు బిఆర్ఎస్ లో ఉంటే బానిసలు వాళ్ళకి ఇంకొక మాట మాట్లాడుతూ నాకు అదొకటి కూడా కొంచెం బాధ అనిపించింది అంటే ముప్పై మూడు యూట్యూబ్ ఛానల్లే కాదు యూసఫ్ గూడలో బ్రోకర్ దందా నడుపు అనే మాటలు మాట్లాడండి స్వయాన సీఎం అంటే నేను ఆ మాటకి నేను కౌంటర్ అటాక్ గా మాట్లాడినా మీరంతా కూడా ప్రతిపక్షంలో ఉండి బ్రోకర్ దందాలని నడిపొచ్చారా అనేసి ఎందుకు ఇంత ఓకే మీరు అనుకున్నారు అధికారంలోకి వచ్చిరు ఇప్పుడున్న మహిళలకైనా లేకపోతే ఇంకోరైనా ఎందుకు అంత ఎందుకు అంత ఆ మాటలు బూతులు మాట్లాడాల్సినంత అవసరం ఏముంది అంటున్నారు ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరు వాళ్ళు అది ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థం లేదు ఎందుకు ఎందుకు ఆ ఫ్రస్టేషన్ మరి మీరు గెలిచారు కదా గెలిచిన తర్వాత చెయ్యాల్సిన పనులను పక్కన పెట్టిండ్రు ఓన్లీ అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే డిమోరలైజ్ చేయాలి ఇప్పుడు పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా కత్తెర జేబులను పెట్టుకొని తిరుగుతానా మానవ బాంబులైతాం ఒక సీఎం నుంచి గిట్లాంటి మాటల మనం ఒక సీఎం అంతే కదా మరి తెలంగాణ బిడ్డల పేగులు మెడలు వేసుకోవడానికి కదా మానవ బాంబులై చేస్తలేరు వాళ్ళు ఇప్పుడు కరువులను తీసుకొచ్చి కరువు కాటకాలను తీసుకొచ్చి ఆత్మహత్యల కాలాన్ని తీసుకొచ్చారు మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత బతుకు చిత్రాలు మారింది కరెంటు కరెంటు గురైండు అదే చిన్నప్పుడు మా అమ్మ వ్యవసాయం చేస్తుండే మా నాన్ననేమో రాజకీయం చిన్నప్పటి నుంచి రాజకీయ పిచ్చి అంటే విప్లవ భావజాలాలు ఉన్న వ్యక్తి అనమాట మా అమ్మనేమో వ్యవసాయం చేసి మా కుటుంబాన్ని పోషిస్తుండే మాకు బర్రెలు ఉంటుండే వ్యవసాయం రెండు ఎకరాల పొలం ఉంటుండే మా అమ్మను మా నాన్న ఒక చిన్నగా గోల్డ్ తీసుకొచ్చుకో అనేసి డబ్బులు ఇస్తే మా అమ్మ పొలంలా బోరేస్తే నీళ్ళు ఎక్కువ ఎక్కువస్తే కావచ్చు అనుకొని బోర్ వేపిచ్చింది అదివరకే రెండు మూడు బోర్లు వేపిస్తే బోర్లు పడలేదు బండి వచ్చింది అనమాట బోర్లు పడకుంటే బండి వస్తే మళ్ళీ వేపిస్తే కూడా మళ్ళా బండి వచ్చింది డబ్బులు లాసు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పటికీ కాకతీయ కాలువ పక్కపు ఉంటే మా పొలం ఉంటుంది ఆ కాకతీయ కినాల్ ఎండింది లేదు ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తప్ప ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత కాకతీయ కినాల్ ఎండింది లేదు ఆ కాకతీయ కినాల్ నుంచి మేము పైప్ లైన్ వేసుకొని మా పొలం పారించుకుంటాము అది బర్రెల కోసము బో బోరింగ్ల దగ్గర నీళ్లు కొట్టేటోళ్ళం కానీ ఇంటింటికి మిషన్ బగీరద నీళ్లు ఇంటింటికి పైప్ లైన్ వచ్చినాయి నీళ్లు ఎప్పటికీ గోళంలల్లా నిండుగా ఉంటున్నాయి చెరువులల్లో నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లా రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి చెరువులు ఎండిపోతున్నాయి కుంటలు ఎండిపోతున్నాయి కాల్వలు ఎండిపోతున్నాయి నీళ్లు లేక రైతులు అరిభోసన పడుతున్నారు రోడ్ల మీదకి వచ్చారు మళ్ళా కాంగ్రెస్ ఇదివరకు అరవై ఏండ్ల పాలన ఎట్లుండేనో ఇప్పుడు అదే పాలన తీసుకొచ్చి ముందట పెట్టింది